పవన్ కళ్యాణ్ని భయం వెంటాడుతోందా? ఇప్పుడు ఇదే ప్రశ్న. కారణం ఏంటి అంటే ఇంకా ఆయన సీటు ప్రకటించుకోకపోవడం. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో పరువు పోకుండా ఈసారైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అని ప్రచారం జరగడం. దానిలో భాగంగానే అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి రెండు స్థానాల నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంటుంది అనేది, లేదా అసెంబ్లీ స్థానాలు కనుక సరిపోకపోతే పార్లమెంటు స్థానం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంటుంది అనేది ఒక ప్రచారం. అదే కనుక జరిగితే ఆయన గెలుపు అనేది ఇప్పుడు కీలకం. పార్లమెంట్ నుంచి పోటీ చేసిన, అసెంబ్లీ నుంచి పోటీ చేసిన, గెలవలేము అనే పరిస్థితి ఉంటే కనుక బరిలోకి దిగి మరొకసారి పరువు పోగొట్టుకునే పరిస్థితిలో ఉండకూడదు అనేది. అలాగే మరోపక్క వైసీపీ నుంచి వస్తున్న థ్రెట్ కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో అది ఆ థ్రెట్టు, ఆ ఫోకస్ జనసేన మీద పడుతుంది, పవన్ కళ్యాణ్ గారి సీటు మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది. ఎందుకంటే గతంలో భీమవరం, గాజువాక రెండు చోట్ల కూడా వైసీపీ విజయం సాధించడం, అంటే అక్కడ ఆ స్థాయి ఎఫెక్ట్ పెడుతున్నారు అనేది. ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, తనను ఓడించడం కోసం దాదాపు 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టింది వైసీపీ అనేది. మరి నిజంగా 1000 కోట్లు ఖర్చు పెట్టిందో లేదో తెలియదు కానీ, అవి ఆరోపణలో వాస్తవమో తెలియదు కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం తన పరువు తాను కాపాడుకోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ భయం అయితే ఆయనలో కనిపిస్తోంది. అందుకే ఇంకా సీటు ప్రకటించుకోకపోవడం, రేపొద్దున్న భారతీయ జనతా పార్టీ సీట్లతో కలిపి ప్రకటిస్తారేమో కానీ ఆయన మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకుంటున్నారా, పార్లమెంట్లో అడుగుపెట్టాలనుకుంటున్నారా, చూద్దాం.